ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వం యాజ్ ఫ్రెండ్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఒక అయితే అమెంట్ చేయాల్సి ఉంది ఆ జీవో గురించి ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీకోసం మేము చాలా స్టడీ చేసి అటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అయినా ఇటు ప్రభుత్వ చట్టాలైనా అటు పక్క జివోలో సరే వాటన్నింటి డౌన్లోడ్ చేసుకొని అవి ఎంత పెద్దగా ఉన్న చదివి మీకోసం అయితే కన్సైజ్ వీడియోస్ చేస్తున్నాం దయచేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే మనకి రీసెంట్గా గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యాజ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వం అయితే అది ఆల్రెడీ మేము నోటిఫికేషన్ మెన్షన్ చేశాము కాబట్టి ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు నోటిఫికేషన్లు మెన్షన్ చేయడం కూడా కారణం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన జివో ఫిఫ్టీ ఫైవ్లో ఆ విధంగానే మెన్షన్ చేయడం వలన టీజీపీఎస్సీ కూడా అది మెన్షన్ చేయాల్సి వచ్చింది ఓకే సో ఇది పోవాలి అంటే ముందుగా మనం జివో ఫిఫ్టీ ఫైవ్ అయితే అమెండ్ చేసుకోవాల్సి ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో వన్ ఇస్ట్ ఎలా సాధ్యమైందంటే అక్కడ వాళ్ళకి అటువంటి అనుకూలమైన జీవో ఉండబట్టి అక్కడ ఏపీఎస్సి అయితే అటువంటి నిర్ణయం తీసుకోగలిగింది యాస్పిరెంట్స్ నుంచి డిమాండ్ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ఎటువంటి డిమాండ్ వచ్చినా సరే టీజీపీఎస్సీ కానీ ఇటుపక్క ప్రభుత్వం కానీ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా లేకపోతే ఇవ్వాలని ఉన్నా లేకపో పక్కన పెడితే ముందు వాళ్ళు ఇవ్వటానికి అయితే ఇది ఒక సాగుగా చూపించడం జరిగింది కోర్టులో కేసులు పడి వెనక్కి తగ్గిపోతుందని చెప్పేసి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎలా సాధ్యమైంది మన దగ్గర ఇది ఎందుకు సాధ్యం కాలేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవోలు ఏంటి అటువంటి జీవో కూడా మన దగ్గర రావాలని చెప్పేసి అయితే నేను వీడియో చేస్తున్నాను సో మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ వన్ ఈస్ట్ హండ్రెడ్ రావడానికి కారణమైన జీవోని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది ఆంధ్రప్రదేశ్లోని ఈ స్క్రీనింగ్ టెస్ట్కి రేషియోకి సెలెక్ట్ చేసుకునే అధికారానికి సంబంధించిన జీవో ఓకే ఈ జీవో వచ్చేసి అక్కడ జివో అనమాట ఇది జివో ఫిఫ్టీ ఫైవ్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఓకే ఈ జియో ఫిఫ్టీ ఫైవ్ ఏం చెప్తున్నారు చూద్దాం సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అక్కడ కూడా వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఉండేదన్నమాట ఇంతకుముందు ఈ జీవో రాక్ ముందు ఓకే సో ఇక్కడ సెకండ్ పేరో చూడండి ద సెక్రటరీ ఆఫ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ లెటర్ డేటెడ్ థర్డ్ రీడ్ అబో అంటే ఇక్కడ ఈ లెటర్తో రిక్వెస్ట్ చేశారు రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు రీకన్సిడర్ ద మ్యాటర్ అండ్ అలౌ దెమ్ టు ఫిక్స్ మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ సెలెక్షన్ ఫ్రమ్ స్క్రీనింగ్ టెస్ట్ టు ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ అని అడిగారు ఓకే నా ప్రభుత్వం మన ఏపీఎస్సికి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అనమాట మినిమం నెంబర్ మినిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ ఫిక్స్ చేసుకోవడానికి దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది థర్డ్ థర్డ్ అనేది మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఓకే ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ ఇన్ పార్షియల్ మాడిఫికేషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఇష్యూషన్ జివో టూ నేను హైలైట్ చేసిన పాయింట్ చూపించాను పర్మిట్ పర్మిట్ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టు పిక్అప్ క్యాండిడేట్స్ హూ అబ్టైన్డ్ సచ్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యాజ్ మే బి ఫిక్స్డ్ బై ది కమిషన్ ఎట్ ఇట్స్ డిస్క్రిషన్ ఓకే ఈ డిస్క్రిషన్ అనే పదం కావాలి ఇప్పుడు రాబోయే జీవోలో అమెండ్ చేయాల్సిన జీవోలో షాల్ బి అడ్మిటెడ్ టు ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ డైరెక్ట్ ఎగ్జ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ ది ఏపీఎస్సి ఈజ్ ఫర్దర్ పర్మిటెడ్ టు సెలెక్ట్ క్యాండిడేట్స్

నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఉండాలో వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్తున్నారు దాంతోపాటు ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఏపీపిఎస్సీకి విచక్షణ అధికారాలన్నీ కూడా కట్టుబెడుతుంది ఈ జివో ఇటువంటి జివో కూడా మనకి మన దగ్గర కావాలి ఓకేనా ఎక్కడైతే జివో ఫిఫ్టీ ఫైవ్లో పేరా నైన్ సంథింగ్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ అని మెన్షన్ చేశారో అంటే ఫిఫ్టీ టైమ్స్ అని మెన్షన్ చేశారో దాని పీక్ పక్కన పడేసి మనకి సేమ్ ఇక్కడ ఎట్లాంటి ఎట్లాంటి పదాలు మనకు కావాలన్నమాట ఎట్లాంటి పదాలు కావాలి ఎటువంటి పదాలంటే అరే బాబు నీకు ఎంత ఇది కావాలి అంతమంది సెలెక్ట్ చేసేసుకో ఇట్ ఇట్ ఈస్ యర్ డిస్క్రిప్షన్ అని చెప్పే జియో మనకు కావాలన్నమాట సో ఈ వీడియో కూడా నేను అందుకే చేశాను మనకి రాబోయే నోటిఫికేషన్స్లో కూడా ముందు జియో ఫిఫ్టీ ఫైవ్ని కూడా మరోసారి అమెంట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అనే పదం తీసి మనకి ఎట్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద టీజీపీఎస్ అని పెడితే మనకి భవిష్యత్తులో ఒకవేళ వన్ ఇస్ట్ హండ్రెడ్ ప్రతిసారి డిమాండ్ చేయాలని అడగట్లేదు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటే తెలియదు కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉంటే తెలియదు కాబట్టి మనకి ఎట్లాంటివి ఇస్తే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అప్పుడు సందర్భానుసారం బట్టి మనకి డిమాండ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దిస్ ఇస్ ద వీడియో మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ కొన్ని చేస్తాను సిలబస్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది ఆ వాటి గురించి నేను అయితే చేస్తాను ఎందుకంటే సిలబస్ టూ హెవీ ఓకే దానివల్ల అభ్యర్థులు నష్టపోతుంది దాని గురించి వీడియో చేస్తాను సో కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్